శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు చివర్లో దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీ వశంకరి అన్న పదం వస్తుంది. దశముద్ర, ముద్ర అంటే మౌనంగా సంభాషించడం, మౌనంగా ఆనందాన్ని వెలిబుచ్చడం. ముద్ర అంటే ఆనందాన్ని వెలిబుచ్చడం అన్నది కూడా ఉంటుంది. 10 ముద్రలతోటి అమ్మవారితో మౌనంగా సంభాషించడం. చాలామంది ఈ ముద్రలు నేర్చుకోవాలని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. దీనికి దీక్ష అక్కర్లేదు. ఈ వీడియో చూసి నేను ఎలాగైతే ఆ ముద్రలు పెడతానో, ఆ ముద్రలు ఏ భావంతో చెప్తున్నానో ఆ భావంతో పలుకుతూ మీరు పెడితే అమ్మవారితోటి సైలెంట్ కమ్యూనికేషన్ అంటారు, హాట్ లైన్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. అంటే ఇంకెక్కడ అవరోధాలు ఉండవు, తిన్నగా అమ్మవారితో సంభాషించవచ్చు. ఏమిటి సంభాషణ? నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు, ఇలాంటి సంభాషణలు కాదు. ఒక భాస్కర్ రాయని వారు బాలాత్రి ప్రసుందరితో సంభాషణ చేసినట్లు, ఒక త్యాగరాజుల వారు రాముల వారితో సంభాషణ చేసినట్లు, ఇహాన్ని మరచి పరం కోసమే జీవిస్తున్నట్టు ఆ పరంధాములతో మాట్లాడడమే ఈ ముద్రలు. ఏమిటి ఆ ముద్రలు? ఒక్కొక్క ముద్రకి బీజాక్షరాలు ఉంటాయి, నామం ఉంటుంది. ఇకపోతే ముద్రలు చూద్దాం. మొట్టమొదటి ముద్ర ద్రాం. చూపుడు వేళ్ళని ముందుకు పెట్టి మిగతా వేళ్ళన్నీ ముడిచి ఇలా కలపాలి. ఈ బీజాక్షరం ద్రాం, ముద్ర పేరు సర్వ సంక్షోభిణి. ఇది పెడుతున్నప్పుడు అమ్మా, ప్రతి శబ్దంలోనూ నిన్ను గ్రహించేటటువంటి శక్తిని నాకు అనుగ్రహించు తల్లి. నాకు ఇంతవరకు కొన్ని శబ్దాలే మంత్రాలు అన్న అపోహలో ఉన్నాను, అందువల్ల కొంతసేపే నీతోటి నేను మాట్లాడగలుగుతున్నాను మంత్రం మూలంగా. కానీ అకారాది క్షకారాంత మాతృకావర్ణ రూపిణమైన నువ్వు నేను మాట్లాడే ప్రతి అక్షరంలోనూ, నేను వినే ప్రతి శబ్దంలోనూ నువ్వే గోచరించే శక్తిని నాకు అనుగ్రహిస్తే 24 గంటలు నిద్రలో కూడా నిన్ను గురించి ఆలోచిస్తూ నీతోటే సంబంధం ఉంచుకుంటూ ఆధ్యాత్మిక సంబంధం, స్వారూప్య సామీప్య సారూప్య సాయుధ్య, ఆ సాయుధ్య స్థితిలో నన్ను ఉండేటట్లు అనుగ్రహించు. మనం అనుకోవచ్చు ఎంత గొప్ప గొప్ప కోరికలు కదా అమ్మ తీరుస్తుందా అని. మనస్ఫూర్తిగా ఈ ముద్రతోటి మీరు కానీ సంభాషించగలిగితే తీరుస్తుంది. ఇకపోతే రెండవ ముద్ర ద్రీం. రెండు వేళ్ళు, ఈ చూపుడు వేలు మధ్య వేలు రెండు ముందుకు చాపి రెండు కలపాలి, విడిగా కాదు, కలిపి మిగతా వేళ్ళని ఇలా కలుపుకుంటూ ఇలా చూపించాలి. ద్రీం అన్నది బీజాక్షరం. సర్వ విద్రావిణి. అమ్మా, నేను నీ విగ్రహాన్ని ముట్టుకున్నప్పుడే లేదా సత్పురుషుల పాద స్పర్శ చేత మాత్రమే నాకు ఆధ్యాత్మిక చైతన్యం నాలో రేగుతోంది. కానీ ఏ వస్తువు ముట్టుకున్నా సరే నీ స్పర్శ కిందే భావిస్తున్నటువంటి అటువంటి గొప్ప అనుగ్రహాన్ని నాకు కలుగు చేస్తే, నేను ఈ కుర్చీలో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నీ ఒళ్ళో కూర్చున్నట్లే నాకు అనుభవం కలుగుతుంది కదా. విశ్వగర్భ స్వర్ణ గర్భ అని నేను ఎక్కడికి వెళ్ళా నీ గర్భంలోనే ఉన్నాను, నాకు రక్షణ సదా ఉంటూనే ఉంది, అటువంటి గొప్ప అనుగ్రహాన్ని నాకు కలిగించు తల్లి అని ఈ ముద్రను చూపిస్తారు. ద్రీం. మూడవ ముద్ర అదే ముద్రను చూపిస్తూ క్లీం. ఇది తేలుకొండిలాగా ఇలాగ వంచాలి. దీన్ని సర్వాకర్షణి, ఈ ముద్రే చెప్తుంది ఆకర్షణ. క్లీం అనేది బీజాక్షం, సర్వాకర్షణి. అమ్మా, రూపం, నాకు రూపం ద్వారా లింగభేదం వస్తుంది, వర్ణభేదం వస్తుంది, మతభేదం, కులభేదం, ఇలాగ అనేక రకాల భేద
అభిప్రాయాలతో నేను నిన్ను దూరం చేసుకుంటున్నాను. సువాసిని పూజ చేయాలంటే కళగా ఉండాలి, అందంగా ఉండాలి, వయస్సులో ఉండాలి, భర్త ఉండి ఉండాలి, ఇవన్నీ నియమాలు పెట్టుకున్నాను. ఏ కండిషన్డ్ బ్రెయిన్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ గాడ్ అన్నారు. అది నాకు తెలుసు, అయినా వదలలేకపోతున్నాను. అంచేత ఏ రూపం చూసినా సరే నువ్వే గోచరించేటువంటి అద్భుతమైనటువంటి వీక్షణ శక్తిని నాకు ప్రసాదించు. రూపం వికారం లేనటువంటి చూపును నాకు ప్రసాదించు. సర్వాకారాల్లోనూ నిన్నే దర్శించుకునేటువంటి ఆ యొక్క వీక్షణ శక్తిని నాకు అనుగ్రహించు. అప్పుడు నేను ఎవరిని చూసినా నిన్నే గుర్తొస్తూ, నువ్వే గుర్తొస్తావు. నేను ఎవరికి పూజ చేసినా నీకే చదువుతుంది. ఇక్కడ ఒకటి గమనించాలి, కేవలం మనుషులు మాత్రమే నేను అక్కడ సంబోధించటం లేదు. చరాచర వస్తు ప్రపంచంలో నా కళ్ళ ముందు కనబడే ప్రతి వస్తువులోనూ చరమైన అచరమైన నువ్వే నా గోచరించు తల్లి. క్లీన్ నా యొక్క మనస్సుని ఆకర్షించును. నాలుగవ ముద్ర బ్లూ. ఈ చేతులు ఇలాగ రెండు వెనక్కి పెట్టుకుని పెనవేసి మళ్ళీ కొంతమంది ఇలా పెట్టేస్తూ ఉంటారు, కాకుండా ఇలా వెనక్కి పెట్టి పెనవేసుకుని బొటన వెళ్ళి పైన పెట్టాలి. బ్లూమ్ సర్వవశంకరీ, రస ఆనందం. నాకు ఏ స్థితిలో ఉన్నా సరే ఆనందం అనేటటువంటి దాన్ని మర్చిపోకుండా చూడు. ఎందుకంటే నువ్వు సర్వానందమయ చక్రంలో ఉన్నదానివి కదా, నీ ఉనికే కారణం కదా. కారణానంద విగ్రహే నిన్ను స్తుతిస్తున్నాను కదా. నిన్ను స్తుతిస్తున్నప్పుడు నన్ను కూడా అదే స్థితిలో ఉంచు తల్లి. నా యొక్క ఆనందము బయట ఉన్న ప్రపంచంతో సంబంధం లేనటువంటి నిరాధారమైనటువంటి పరిపూర్ణ ఆనందాన్ని నాకు ప్రసాదించు. అదే సత్ చిత్ ఆనంద స్వరూపుడు. అప్పుడు నేను శివోహం, అహం శివ, నేను శివుణ్ణి అవుతాను. అన్నీ నాకు ఆనందాన్ని ఇస్తున్నప్పుడు నేను ఎందుకు పెద్ద దాంట్లోనూ కలుగు చేసుకుంటాను? రియాక్షనే ఉండదు. అటువంటి ద్రష్ట స్థితినే నేను శివుడు అంటావు కదా, ఆ శివుడిని నేను అవుతాను. ఎప్పుడు సత్ చిత్త ఆనందాన్ని ప్రసాదించినప్పుడు ఆ ఆనందం నాకు ఇవ్వవా? అది నాలుగవ ముద్ర. ఇకపోతే ఐదవ ముద్ర, ఇది కొంచెం కష్టం. చేతులు ఇలా పెట్టి కుడి చేతిని కింద కొంచి చిటికిన వేల్ని ఇలాగా పెనవేయాలి. వేసి ఈ ఎడం చేతి చిటికిన వేల్ని కుడి చేతి మధ్య వేల్లో పట్టుకోవాలి. అలాగే కుడి చేతి చిటికిన వేల్ని ఎడం చేతి మధ్య వేల్లో పట్టుకోవాలి. ఎప్పుడు ఈ స్థితిలో ఉంటుంది. ఇలా మూసేయాలి. మూసినప్పుడు మీకు పైకి కనబడే వేళ్ళు ఏమిటంటే ఉంగరం వేళ్ళు జత, చూపుడు వేలు జత, బొటన వేలు జత. ఈ బొటన వేలుని ఇలా పెట్టుకుంటాను. ఇది సహ సర్వోన్మాదిని. ఇది అమ్మా నేను ఎవరితో ఉన్నా సరే అసోసియేషన్ అంటారు. నేను ఏ ప్రదేశంలో ఏ వ్యక్తితో ఏ మంత్రంతో ఏ అనుభవంతో ఎవరితో ఉన్నా సరే నువ్వే గుర్తొచ్చేటట్టు నాకు అనుగ్రహించు. నా సంబంధ బాంధవ్యాల్లో నువ్వు తప్పితే ఇంకొక అన్య శక్తి నాకు గోచరించకుండా ఉండేటట్టు చూడు. అప్పుడు నేను ఉన్మాద స్థితిలో ఉంటాను, అంతర్ముఖంగా ఉంటాను, బాహ్యంగా నేను ఎప్పుడూ చూడను. అటువంటి ఉన్మాద స్థితి నాకు, ఉన్మాదం అంటే పిచ్చి కాదు, అంటే ఏంటి మతి పని చేయకపోవడం. మరి నిజంగా మనం ఏం చేస్తున్నాం? మా మెడిటేషన్ చేస్తూ మతి పని చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నిజంగా మతి పని చేయడం పిచ్చాడంటున్నాం. మనం మళ్ళీ ఆ పిచ్చి స్థితినే కోరుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చున్నాం. అక్కడ ఏంటంటే ఏ కంట్రోల్డ్ సైలెన్స్. అన్కంట్రోల్డ్ సైలెన్స్ అంటే అది పిచ్చి. ఏ కంట్రోల్డ్ సైలెన్స్
అది నాకు కావాలి. నియమితమైనటువంటి నిశ్శబ్ద స్థితిని నాకు ప్రసాదించు. అప్పుడు ప్రతి సంబంధంలోనూ, ప్రతి బాంధవ్యంలోనూ నువ్వే గోచరిస్తావు. ఇక ఆరోది, ఇదే ముద్ర పెట్టాలి. అంటే కుడి చేతి కిందన పెట్టి చిటికిన వేలు ఇలా క్రాస్ చేసి ఎడం చేతి చిటికిన వేలిని కుడి చేతి మధ్య వేలులోను, కుడి చేతి చిటికిన వేలిని ఎడం చేతి మధ్య వేలులోను పట్టుకుని ఇలా మూసి చూపుడు వేలిని మళ్ళీ ఇందాకట్లాగా వంచాలి, తేలుకుండిలాగా. ఇది వంచినప్పుడు ఇలా చూస్తే అంకుశంలా కనబడుతుంది. అంటే ఏమిటి? క్రోమ్ సర్వ మహాంకుశ, బీజము క్రోమ్, ముద్ర పేరు సర్వ మహాంకుశ. అమ్మా, నా సాధనలో ఎప్పుడైనా పొరపాటుని, మనో చంచలమైనటువంటి మనస్సు వల్ల నేదైనా తప్పు చేస్తే ఊరుకోకు సుమా, నన్ను సరైన దారిలో పెట్టడానికి క్రోధమనే అంకుశాన్ని ప్రయోగించు, దానికి నేను సిద్ధం. ఎందుకంటే నాకు తెలుసు, నువ్వే చెప్పావు, నీ అంకుశం యొక్క మధ్య కొనలో మూడుంటాయి కదండి, మూడు స్పోక్స్ అంటారు, ఆ మూడిట్లో మధ్య కొనలో అమృత బిందువు ఉంటుందిట. ఆవిడ కోపం రాదు, కోపం అనేటటువంటి ఆ అంకుశాన్ని పట్టుకుని అమృత బిందువుని శరీరంలో ప్రవేశపెట్టి మరణము లేని స్థితిని ప్రసాదిస్తుంది. అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానస్థితిని ప్రసాదిస్తుంది. అది నేను నేర్చుకున్నాను కాబట్టి, చదివాను కాబట్టి, ఎప్పుడైనా నేను తప్పుదారి పడితే క్రోధమనే అంకుశాన్ని ప్రయోగించు. ఇదేమిటి, నేను సర్వస్య శరణాగతి పొందుతున్నాను. చాలామంది ఏమిటి, నేను లలిత సహస్రం చదువుతున్నాను కాబట్టి నాకు కష్టం రాకూడదు, నాకు దుఃఖం రాకూడదు, దుఃఖం వచ్చిందా కష్టం వచ్చిందా ఇది పనిచేయట్లేదు, ఇంకో స్తోత్రం చదువుదాం. ఈ యొక్క వ్యవస్థని మార్చడం కోసమే ఈ క్రోధం అనే అంకుశము వచ్చింది. అది ప్రయోగించు, నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నా యొక్క కంట్రోల్ అదుపును నువ్వు తీసుకున్నావో, ఎప్పుడైతే నేను నీ అదుపులోకి వచ్చేస్తానో, ఇంక నేను దేని గురించి బాధపడాలి? అందుకని నెక్స్ట్ ముద్ర వస్తుంది. ఇది చేతులు ఇలా పెట్టి ఇలా పెనవేసి చూపుడు వేలిని బొటన వేలిని కలిపి ఈ చేతి మధ్యలో ఇండి ఇలా తీసుకొచ్చి చూపుడు వేలిని ఆజ్ఞాచక్రానికి తగిలించాలి. మళ్ళా చెప్తున్నాను, ఈ చేతులు ఇలా తిప్పి ఇలా పెనవేసి చూపుడు వేలిని బొటన వేలిని ఒకదాని మీద ఒకటి ఉంచి లోపల నుండి తీసుకుని ఇక్కడ ఆజ్ఞాచక్రాన్ని తగిలించాలి. ఇది లఘుముద్ర. నిజమైన ముద్ర పెట్టాలంటే ఇలా తిప్పి యోని ముద్ర పెట్టాలి, అది తర్వాత నేర్చుకుందాం. ఎప్పుడైతే నీ అదుపులోకి నేను వస్తానో, ఈ ముద్ర పేరు హస్క్ ఫ్రేమ్ బీజాక్షరం సర్వ ఖేచరి. ఖ అంటే ఆకాశం, చర అంటే గమనం. ఆకాశ గమన శక్తి వస్తుంది, గాల్లో తేలిపోతూ ఉంటాను. అంటే నిజంగా తేలుతామా? కాదు. సంసారం అనేటువంటి బంధం ఎంత బలంగా ఉన్నా కూడా సంసారంలో ఉంటూనే దానికి అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా అలౌకిక ఆనందాన్ని నిత్యం పొందేటువంటి శక్తి నాకు వస్తుంది. అది మళ్ళీ నేను ఇవ్వమని కోరటం లేదు. ఎప్పుడైతే నువ్వు ఈ ఐదు పంచతన్మాత్రల ద్వారా నన్ను అదుపులో పెడతావో, నాకు అనుగ్రహిస్తావో, ఆరవ అంకుశం ద్వారా నన్ను అదుపులో పెడతావో, ఏడవదైన కేచరి శక్తి నువ్వే ఇచ్చేస్తావు, ఆటోమేటిక్గా నాకు వస్తుంది. ఇకపోతే ఎనిమిది ఇలా పెట్టి మధ్య వేలిని మాత్రం బయటికి తీసి చూపుడు వేలిని ఇలా ఉంచి బొటన వేలిని దాని పెట్టాలి. ఇక్కడ ఉంచినప్పుడు స్ట్రైట్గా తిన్నగా ఉండాలి, మళ్ళీ ఇలా ఉంచేయకూడదు, ఇది ఒక లైన్ గీతలా ఉండాలి. ఇది సర్వ బీజ ముద్ర. ఇది ఇంకా సరిగ్గా పెట్టాలంటే ఈ మధ్య వేలు ఎక్కువ భాగం తగులుతూ ఉండాలి. మళ్ళీ చెప్తాను చూడండి, చేతులు రెండు ఇలా పెనవేసి మధ్య వేలిని మాత్రం ముందుకు తీసుకొచ్చి చూపుడు వేలిని బొటన వేలిని ఇలా ఈ అమరికలో
అమర్చుకోవాలి. ఈ మధ్యవేలు ఎక్కువ భాగం తగులుతూ ఉండాలి, ఇలా చూపించాలి. ఎప్పుడైతే ఈ అలౌకిక స్థితిలో ఉంటానో అప్పుడు అన్ని బీజములందు నేనున్నాను, నువ్వున్నావు. నేను నువ్వు ఒకటే కదా, ఇప్పుడు కేతిరి అయిపోయిందంటే ఒకటే. అన్ని బీజములందు నువ్వున్నావు, నీలో నేనున్నాను, అందువల్ల అన్ని బీజములోనూ నేనున్నాను అనేటటువంటి వ్యాప్తితత్వం నాకు వస్తుంది. అది అనుగ్రహించవా? ఈ బీజ ముద్ర పేరు హసౌం, అది బీజాక్షరం. సర్వబీజ అన్నది ముద్ర పేరు. ఇక 9వ ముద్ర సర్వయోని ముద్ర, దాని బీజాక్షరం ఐం. చేతులు రెండు ఇలా పెట్టి చూపుడు వేలు, ఉంగరం వేలు, చూపుడు వేలు, ఉంగరం వేలు మాత్రం బయటకు ఉంచి, చూపుడు వేలు, ఉంగరం వేలు మాత్రం బయటకు ఉంచి మిగతాన్ని మూసేయాలి. ఇందకట్లాగే కుడి చేతిని కింద నుంచి ఈ ఉంగరం వేల్ని ఒకదాని కింద ఒకటి పెట్టుకోవాలి. ఈ కుడి చేతి ఉంగరం వేల్ని ఎడంచేతి చూపుడు వేలుతోనూ, ఎడంచేతి ఉంగరం వేల్ని కుడి చేతి చూపుడు వేలుతోనూ గట్టిగా పట్టుకోవాలి. ఈ ఎంత గట్టిగా పట్టుకుంటారు అన్నదాన్ని బట్టి మీ యొక్క ముద్ర ఆధారపడింది. ఇది ఇలా గట్టిగా పట్టుకోగానే ఈ మధ్యవేళ్ళు జతని, చిటికిని వేలు జతని ఓపెన్ చేసి ఆ చిటికిని వేలు జత మీద బొటన్ వేలు జతను ఉంచాలి. ఇది సర్వయోని ముద్ర. మళ్ళీ చెప్తాను చూడండి, చేతులు ఇలా పెట్టి చూపుడు వేలు, ఉంగరం వేలు ఆ రెండు మాత్రమే ఓపెన్ చేసి మిగతావన్నీ మూసి ఉండాలి. కుడి చేతిని కిందన పెట్టి ఈ కుడి చేతి ఎడం చేతి ఉంగరం వేలు కింద కుడి చేతి ఉంగరం పెట్టి ఈ ఉంగరం వేలు చూపుడు వేళతో పట్టుకోవాలి. పట్టుకుని మధ్యవేలు జతని, చిటికిని వేలు జతని ఇలా పెట్టి దానిమీద ఈ యొక్క బొటన్ వేలు జతని పెట్టాలి. ఇది అమ్మవారికి, ఏ అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నా ఈ యోని ముద్రతో పెడితే అత్యంత ఫలితాలు, శుభమైన ఫలితాలు లభిస్తాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఐం సర్వయోని ముద్ర, ఎప్పుడైతే ఇది పెడుతున్నానో దాని అర్థం ఏమిటంటే అన్ని యోన్లందు నువ్వున్నావు. ఎక్కడెక్కడైతే ఆ క్రియేటివ్ సృజనాత్మక శక్తి ఉందో ఆ సృజనాత్మక శక్తియే నువ్వు. నాలో ఉన్న సృజనాత్మక శక్తి ఆలోచన, ఆలోచనలో నువ్వున్నావు. నా చెయ్యి ఇక్కడుండి ఇక్కడ కదులుతోంది, ఇక్కడ లేదు ఇక్కడ వచ్చింది, ఇది ఒక సృజనాత్మకతే. నువ్వు లేనటువంటి ప్రదేశం అంటూ లేదు. సర్వము వ్యాపించినటువంటి నిన్ను తెలుసుకునే ఒకే ఒక బీజాక్షరం ఐం. ఐం అంటే మళ్ళీ సరస్వతి బీజాక్షరం, అంటే అశేషమైన జ్ఞానం, ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం యొక్క బీజాక్షరం ఐం. ఏమిటి ఆ ప్రజ్ఞానం? అన్ని యోనులందు నువ్వున్నావు. యోని అంటే మళ్ళీ ఏదో శారీరక భాగంలాగా మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. భగవంత అంటే సృష్టి చేయగలిగిన వాడు భగవంతుడు. మనం కూడా భగవంతులు అవ్వచ్చు. ఎప్పుడు? సర్వమును సృష్టి చేసేటువంటి వాళ్ళు నాలోనే ఉన్నాడు అనుకున్నప్పుడు, నాలో భగవంతున్నప్పుడు ఈ దేహము దేవాలయం అవుతుంది. నువ్వు కూడా భగవంతుని లాగా ఉండడానికి నీకు ఆస్కారం ఉంటుంది. భగవంతుడు అంటే నేను భగవంతుడు అనిపిస్తే అనుకుంటే అని అయిపోవు. ఆ భగవత్ లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఈ రూపంలో కనబడాలి. అందుకే రాముడు మానవ రూపంలో ఉన్నా కూడా రాముడు రాముడే, విష్ణు అవతారమే. అక్కడ ఏమిటి అంటే ఆ దైవ లక్షణాలు ఏమిటో అవన్నీ చెప్పబడినాయి, అవన్నీ ఆపాదింపబడింది. కాబట్టి ఆ మూర్తి భగవద్మూర్తిగా మనం కొలుస్తున్నాం. ఇకపోతే చివరి ముద్ర సర్వ త్రికండ బీజాక్షరం హస్రైం, హస్రక్లీం, హస్రసౌ. బీజాక్షరం హస్రైం, హస్రక్లీం, హస్రసౌ. ఇది ఇందాకట్లాగే యోని ముద్రలా పెట్టాలి. పెట్టి ఇలా పెట్టి ఈ చిటికిని వేలు మాత్రం బయటికి తీసి ఇలా పెట్టాలి. ఇది త్రికండ, మూడు ఖండాలు.
దీన్ని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనుకోవచ్చు, సత్వరజస్తమో గుణాలు అనుకోవచ్చు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనుకోవచ్చు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ అవస్థలు అనుకోవచ్చు, ఏ రకంగా అనుకున్నా కూడా త్రిఖండాముద్ర. ఇది సాధారణంగా ఆవాహన చేయడానికి ఉపయోగిస్తాం. ఆవాహన చేసి బొటన్ వేలులా పెట్టి ఈ మధ్యలో పువ్వులు వేసుకుని ఊపిరి ఆ పువ్వుల్లో వదులుతూ ఆవాహయామి అని ఆ పువ్వుల్ని విగ్రహం మీద వేస్తాం. ఇక్కడ ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఉన్నది నువ్వే, త్రిగుణములు నువ్వే, గుణాతీతురాలవైనను త్రిగుణముల్లో ఉన్నదాన్ని నువ్వే, సర్వ అవస్థలకి అతీతమైన దానివన్నీ ఉన్నను, నా మూడు అవస్థల్లోనూ ఉన్నదాని నువ్వే, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఇలాగా ఏ రకంగా చూసుకున్నా సరే ఈ మూడు, అందుకే త్రిపుర అన్నారు ఆవిడ్ని. అందుకే మూడిటికి ముందుంది, ముందుంది కాబట్టి ఆవిడ నుండే ఇవన్నీ వచ్చాయి కాబట్టి వీటన్నిట్లోనూ నువ్వు ఉన్నావు అన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని నాకు ప్రసాదించి తల్లి అని చెప్పి త్రిఖండాముద్ర. ఇది సాధారణంగా అనుమతినిచ్చేటువంటి ముద్ర అంటారన్నమాట. ఇది అమ్మవారు మనకు చూపిస్తారన్నమాట. సరే నీ కోరిక నేను మన్నించాను అని అమ్మవారు మరి చూపించే అవకాశం మనకు వచ్చేదాకా మనమే అమ్మవారి తరఫుని ఇలా చూపించి సర్వత్రిఖండ అని కొలుపాలి. ఇది దశముద్ర. ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ క్రోం హస్క్ ఫ్రేం హసౌం ఐం హస్రైం హస్రక్లీం హస్రసౌ. అందరూ ఈ ముద్రలు నేర్చుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి. వీటికి దీక్ష అక్కర్లేదు. ఈ ముద్రలు లలితా సహస్రనామం ముందు కానీ పూజ చేయడానికి ముందు కానీ మనం చూపిస్తే అపారమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. శ్రీమాతృ నమః.